టీడీపీ వైసీపీ వీళ్ళిద్దరి మేనిఫెస్టోలు పేరుతో దాగుడు మూతల దండాకోరు ఇలాంటి ఆట ఏమైనా నడుస్తుందా? ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎందుకంటే ఉగాదికి వచ్చేస్తుందని కాసేపు, లేదంటే రేపు మాపు శ్రీరామనవమి కానీ కాసేపు, మొన్న మధ్యన తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని ముహూర్తాలు పెట్టింది, పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేసేస్తారు. కానీ ఎవరు విడుదల చేయట్లేదు. కారణం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాతే వైసీపీ విడుదల చేయాలి అనేది, వైసీపీ ఎటువంటి హామీలు ప్రకటిస్తుందో చూసి వీళ్ళ మేనిఫెస్టో విడుదల చేయాలని చెప్పి టీడీపీ వీళ్ళిద్దరూ దాగుడు మూతలు ఆడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో. అయితే ఇక్కడ ప్రధానంగా రెండు విషయాల ప్రధానంగా ఇక్కడ దాగుడు మూతలకు కారణం అనేది, వైసీపీ రైతు రుణమాఫీ అంటే టీడీపీ ఏమో రైతు రుణమాఫీని తాము చేస్తామని ముందుగా రావడమే కాకుండా దాంతోపాటుగా రైతులకు పెట్టుబడి సాయాన్ని కూడా భారీగా ఇవ్వడం ద్వారా అదనపు వరాలని ఇవ్వాలనుకుంటుందట. అలాగే టీడీపీ సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు అంటే జగన్ దాన్ని 5,000 రూపాయలు చేయడానికి ఆగారు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇలా పోటాపోటీగా ఎన్నికల ప్రణాళికలో కీలక హామీలను వాళ్ళ దగ్గర ఉంచుకుని చివరి నిమిషంలో దాన్ని విడుదల చేసే అవకాశం ఉంది అనేది, ఎందుకంటే లాస్ట్ మినిట్లో కనుక విడుదల చేస్తే ప్రజల్లోకి బాగా వెళ్తుంది, గుర్తుండిపోతుంది ఎన్నికల దగ్గరలో, అదే ముందు విడుదల చేస్తే కనుక మర్చిపోతారు అనేది. పైగా చేసేది మాత్రమే మేము చెప్తామని జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెబుతున్న నేపథ్యంలో ఆ చేసేవి ఏంటి అనేది ఇంక ఎన్నికల దగ్గరలో అవసరమైతే రేపు నోటిఫికేషన్ వచ్చేస్తున్న నేపథ్యంలో, ఆ టైం అయిపోయిన తర్వాత నామినేషన్ పర్వం స్టార్ట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారట. అలాగే వైసీపీ మేనిఫెస్టో కనుక రిలీజ్ చేస్తే చంద్రబాబు, ముందుగా వైసీపీ రిలీజ్ చేస్తే చంద్రబాబు గారు దానికి మించి ఒకటి రెండు పథకాలు, ఒక సంచలన పథకాలు అంటే ఈ రుణమాఫీ కానీ లేదంటే పింఛన్ల వ్యవహారంలో కానీ ఫైనల్గా, ఎందుకంటే లాస్ట్ టైంలో కూడా గుర్తుంటే 1,000, 1,500, 2,000, 2,500, 3,000 తీసుకెళ్ళిపోయారు పింఛన్లు పోటాపోటీకి, ఏదో వేలంపాటి పాడినట్టు. ఇప్పుడు కూడా రుణమాఫీ విషయంలో కానీ పింఛన్ల విషయం కానీ అదే పరిస్థితి కనబడబోతుంది. అందుకే వీళ్ళు దాగుడు మూతలు ఆడుతున్నారు అనేది. ఏది ఏమైనా ఈ నెలాఖరులో కానీ లేదంటే వచ్చే నెల మొదటి వారంలో మాత్రమే ఫైనల్ మేనిఫెస్టోలు ఉంటాయి రెండు పార్టీలకి.